ఇంకా తేలని ఎమ్మెల్సీ ఫలితాలు. అవును, ఇంకా తేలని ఎమ్మెల్సీ ఫలితాలు మనం చూసుకున్నట్లయితే, సో మీరు చూసుకోవచ్చు మొదటి ప్రాధాన్యతలో ఎవరికి దక్కని గెలుపు. ఆధిక్యంలో ఉన్నా కూడా సరిపడా ఓట్లు సాధించిన తీన్మార్ మల్లన్న. గెలవాలంటే కావాల్సిన ఓట్లు 155,000 చిల్లరి. మల్లన్నకు 122,000 మాత్రమే రావడం జరిగింది. రెండో ప్రాధాన్యతలో మనం చూసుకుంటే ఈరోజు రెండో ప్రాధాన్యత కొనసాగుతూ ఉంది. సో పట్టభద్రుల విజేత ఎవరనేది మనకి ఈరోజు అయితే తెలిసిపోబోతుంది. సో తెలంగాణలో మనం చూసుకుంటే రౌండ్ల వారీగా మనం చూచు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 మొత్తం 4 రౌండ్లు అయితే పూర్తయినాయి అన్నమాట. మొత్తం రౌండ్లో తీన్మార్ మల్లన్నకు 122,813 ఓట్లు వచ్చినాయి. ఏనుగుల రాకేష్ రెడ్డికి అయితే 104,248 వచ్చినాయి. గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి మనం చూసుకున్నట్లయితే 43,113 వచ్చినాయి. పాలకూరి అశోక్ మనం చూసుకుంటే 29,697 వచ్చినాయి. చెల్లని ఓట్లు మనం చూసుకుంటే 25,000 ఓట్లు అయితే చెల్లలేదన్నమాట. సో ఈ విధంగా మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మనకి ఎమ్మెల్సీ ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రెండో ప్రాధాన్యతలు అయితే ఎవరొకరు తేలబోతున్నారన్నమాట. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.